గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ముస్తాక్ మౌలానా గారి ఆదేశాల మేరకు అనంతపురం ఇన్ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి సూచన మేరకు ఈరోజు మనం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీను ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న పేరును ఈరోజు ఈ దొంగ ముఖ్యమంత్రి, ఫేక్ ముఖ్యమంత్రి వచ్చినాక తొలగడం జరుగుతూ ఉంది. మేము దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి పేరును ఎన్టీఆర్ పేరును పోల్చడం చాలా తప్పు, అది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ఫ్యాక్షనిస్టు రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఒక ఎన్టీఆర్ తెలుగు జాతిని మనకి భారతదేశంలో చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో ముస్లిం మైనారిటీలకి రాజకీయంగా ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ గారిది. ఎందుకంటే ముస్లిం మైనారిటీ పక్షాన ఉన్నాడంటే ఆ రోజు కేవలం ఎన్టీఆర్ గారు ఆ రోజు ముస్లింలకి పెద్ద బీట మిషన్ ఘనత. అలాంటి మహనీయుడి పేరును ఈరోజు తొలగిస్తున్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి మైండ్గా మారుతున్నాడు. ఎందుకంటే చాతకాని ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి, ఈ అభివృద్ధి శూన్యం ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కులాల రాజకీయం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మనకి తప్పుదావు పెట్టిస్తున్నాడు. అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అతను సమాధానం ఇయ్యాలా, నేను ఏం చేస్తాననేది సమాధానం ఇయ్యాలా. ఏమీ లేదు శూన్యం కాబట్టి, అతను చేసిన అభివృద్ధి అనేది శూన్యం కాబట్టి ఈరోజు మైండ్గా మాడి మనకి మన టీడీపీ నాయకులకి తప్పుడావ పట్టించడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము దానికి తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కొనసాగించాలని మేము తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.